హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. ఈరోజు మన వీడియోలో వెజ్ మంచూరియన్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజీ అండ్ క్యారెట్ ఈ విధంగా తురుముకొని పెట్టుకోండి. ఇప్పుడు క్యాబేజీ అండ్ క్యారెట్ని ఒక క్లాత్లో వేసుకొని దాన్ని మొత్తం ఈ విధంగా వాటర్ లేకుండా పిండుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ మైదా అలానే హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో బాయిల్డ్ పొటాటోని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఒక్కొక్క బౌల్ని యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యాక వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా అన్ని బౌల్స్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా టమాటా సాస్, అలానే చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా సోయా సాస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి బయట మార్కెట్లో మంచూరియన్ మసాలా అని దొరుకుతుంది. దీన్ని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బౌల్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలానే కొద్దిగా ఎమిలీ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఈ విధంగా థిక్గా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈ విధంగా ఇంట్లోనే వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.